కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో అతి పురాతన ఆలయమైన శ్రీ భావనారాయణ స్వామివారి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. ఈవో వీరరాజ చౌదరి, తనిఖీ అధికారి లక్ష్మీ నరసింహారెడ్డి, ఆలయ మాజీ చైర్మన్ పుల్ల శ్రీను, గ్రామ సర్పంచ్ సీలం నాగేశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు మురళి, ప్రసాద్, అర్చకులు భక్తుల పర్యవేక్షణలో హుండీ లెక్కింపు నిర్వహించారు. హుండీ ద్వారా 625495 రూపాయలు, బంగారం 6 గ్రాములు, వెండి 96 గ్రాములు స్వామివారికి కానుకగా వచ్చాయని ఆలయ ఈవో వీరరాజ చౌదరి తెలియజేశారు. ఈరోజు నాడు కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ భావనారాయణ స్వామివారి ఆలయ దేవస్థానం యొక్క హుండీలని భక్తులు, గ్రామస్తులు, అలాగే ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు, ధర్మకర్తల మండలి సభ్యులు, కార్యనిర్వహణ అధికారులు, అర్చకులు అందరి సమక్షంలో కూడా తెలిసి లెక్కించడం జరిగిందండి. గడిచిన 6 నెలల కాలానికి గాను ఈ యొక్క హుండీని తెలిసి లెక్కించడం జరిగిందండి. ఈ మాఘమాసము ముక్కోడి ఏకాదశి ఈ భక్తులు ఈ పర్వదినాల సందర్భంగా విరివిగా వచ్చి స్వామివారిని దర్శించుకొని వారి యొక్క స్వామివారి కృపాకటాక్షాలకి తీసుకున్నారు. ఈ యొక్క హుండీ నాడు ఈ రోజు నాడు లెక్కించగా 625525 రూపాయలు సొమ్ము సమకూరిందండి. అలాగే దీంతోపాటుగా భక్తులు 6 గ్రాములు బంగారాన్ని, సుమారుగా 100 గ్రాములు వెండిని కూడా స్వామివారికి సమర్పించి ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వాహక గారు ఉండవల్లి వీరరాజు గారు, అలాగే దేవస్థానం చైర్మన్ గారు అయినటువంటి పుల్ల శేషకుమారి గారు, అలాగే ఇతర ధర్మకర్తల మండలి సభ్యులు మురళి గారు, అలాగే అనంతలక్ష్మి గారు, ఇతర సభ్యులు అందరూ కూడా పాల్గొన్నారు. అలాగే గ్రామ ప్రెసిడెంట్ గారు, వారి యొక్క ఇక్కడ వార్డు సభ్యులు, అలాగే దేవస్థానం ప్రధాన అర్చకులు, అలాగే అర్చకులైనటువంటి కిరణ్ గారు, వెంకటాచార్య గారు, సిబ్బంది, మొత్తం భక్తులు, గ్రామస్తులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క ఇది జయప్రదం చేశారు. చేసిన శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామివారి దేవస్థానంలో ఈరోజు స్వామివారి హుండీలు భక్తులు సమర్పించుకున్న కానుకలు మొక్కుబళ్ళు హుండీల్లో సమర్పించుకుంటుంటారు. అవి ఈరోజు మా దేవాదాయ శాఖ కాకినాడ డివిజన్ ఇన్స్పెక్టర్ వంగ లక్ష్మీ నరసింహారెడ్డి గారి సమక్షంలో మా ధర్మకర్తల మండలి చైర్మన్ గారు, అదేవిధంగా సభ్యులు, అదేవిధంగా మా అర్చక స్వాములు, మా సిబ్బంది, భక్తులు, గ్రామ పెద్దలు, గ్రామ సర్పంచ్ గారు, గ్రామ నెంబర్స్, పంచాయతీ నెంబర్స్ అందరి సమక్షంలో కూడా లెక్కించగా సుమారుగా 5 నెలల కాలానికి 625000 చిల్లర నగదు రూపంలోనూ, అదేవిధంగా 5 గ్రామ్స్ గోల్డ్, అదేవిధంగా 100 గ్రామ్స్ వెండి రూపంలో కూడా రావడం జరిగింది. 6 గ్రాములు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వచ్చే మొత్తాన్ని యావత్తూ కూడా ఈవేళ ఇప్పుడు ఆంధ్ర బ్యాంకులో జమ చేయడం జరుగుతుంది. వచ్చే రోజుల్లో ఈ స్వామివారి నిత్యాన్నదాన పథకం కూడా ప్రారంభిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మా మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారు సహాయ సహకారాలతో, అదేవిధంగా గ్రామస్తులు, పెద్దలు, భక్తులు అందరి సహాయ సహకారాలతో నిత్యాన్నదానం మా దేవాదాయ శాఖ అధికారుల ఉత్తర్వుల మేరకు ఈ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతి కార్యక్రమం కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. జై శ్రీ భావనారాయణ స్వామి. ఓకే, జై శ్రీ భావనారాయణ స్వామి. సర్పవరం శ్రీ రాజలక్ష్మి సమేత భావనారాయణ స్వామి ఆలయంలో ఈ మాఘమాసం గత నెల ఫిబ్రవరి నెల 11వ తారీఖు నుంచి ఈరోజు వరకు స్వామివారి ఆదాయం భారీగా రావటం జరిగింది. సర్పవరం శ్రీ భావనారాయణ స్వామి ఆలయంలో ఈ మాఘమాస మహోత్సవంలో 4 ఆదివారాలు, ముక్కూరి ఏకాదశి, అలాగే రథసప్తమికి కలిపి 675000 4 ఆదివారాలు ఆ 2 పర్వదినాల్లో రావటం జరిగింది. ఈరోజు హుండీ ద్వారాగా అంటే గత అక్టోబర్ నెల నుంచి ఇప్పుడు వరకు ఈ 5-6 నెలల కాలంలో స్వామివారి హుండీ ద్వారాగా వచ్చింది 625000 పైసలకు రావడం జరిగింది. మొత్తం 1290000 పైన ఈ యొక్క స్వామివారి యొక్క ఆలయం సమకూర్చడం జరిగింది. గత సంవత్సరం 10 లక్షలు పై వస్తే ఈ సంవత్సరం దాదాపుగా 13 లక్షల రూపాయలు రావడం జరిగింది. ఇది చాలా సంతోషం, ఎందుకంటే ప్రతి సంవత్సరం లాగే స్వామివారి భక్తులు ప్రతి ఒక్కరు ఇక్కడికి రావటం, స్వామివారి యొక్క మొక్కులు తీర్చుకొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొంది స్వామివారికి ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి ఆదాయం సమకూర్చడం జరుగుతుంది. ఈ యొక్క ఆదాయంతో అర్చక స్వాములకు జీతభత్యాలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఆలయం మీటింగ్ కానీ ప్రతి దానికి కూడా ఇక్కడ పాలక వర్గంతో పాటు ఈ కార్యనిర్వాహకారి మొత్తం అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తాము. ఇది ఎప్పుడు కూడా స్వామివారి యొక్క
ఆశయాలు ప్రతి ఒక్క భక్తుడికి ఉండాలి, దేవస్థానాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని శ్రీమతి పుల్లా చేసు కుమార్ గారు చైర్మన్ గారు మరి ఈ యొక్క పాలక సభ్యులు అందరూ కూడా కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ గారు, వాటి నెంబర్లకు, అలాగే మా గ్రామస్తులకు, అర్చకులకు, సిబ్బందికి అందరికీ